ఒకప్పుడు పెదవాడికి బ్యాడ్ నేమ్ ఏంటంటే మినీ ముంబై లాంటి ప్రదేశం. ఏది ఇప్పుడు ఉన్నటువంటి సాంబమూర్తి రోడ్డు ఉంది కదా, రాధా టాకీస్ బ్యాక్ సైడ్ అంటారు అదంతా. ఆ రోడ్డు ఆ చివరి నుండి ఈ చివరి దాకా వ్యభిచార గృహాలు, రోడ్డు మీదనే వ్యభిచారం, ఆ కాలువ గట్టులో వ్యభిచారంతో చాలా అసహజంగా ఉండేది. అలాంటి వాతావరణాన్ని అప్పట్లో డిటి నాయక్, సురేంద్ర బాబు, సుదీప్ లట్టకయ్య, ఏబి వెంకటేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళ హయాంలో కఠినంగా వ్యవహరించడంతో పాటుగా మున్సిపాలిటీ కలెక్టరు ఇటు అందరూ కలిసి జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి వాటిని సరిచేసి ఆ ప్రాంతాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొత్త ఏరియాకి వెళ్తోంది ఆ వ్యభిచారం. ఎందుకంటే ఆంధ్రజ్యోతినే 14వ తారీఖు సిటీ పేజీలో రాసినటువంటి వార్త ఏంటయ్యా అంటే, విటుల కోసం వేట అంటూ నవరంగ్ థియేటర్ రోడ్ లోకి ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చింది అన్నటువంటి, అంటే మళ్ళీ కొత్త వ్యభిచార వాడలు తయారయ్యేటటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరం. ఇది మొగ్గలోనే తుంచకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుంది.